Hi viewers, wishing you and your family a very prosperous Diwali. Meekandarki ee roju special Diwali episode chupistunanu. Like designing and decorating beautiful terrace garden anamata. So mana terrace ni enta andanga manam utilize cheyochu chuddama mari. Kani please don't forget to like, share and subscribe my channel. This will really benefit you. Thank you. Come, let's see. సో టెరెస్ గార్డెన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలండి. టెరెస్ గార్డెన్ అంటేనే మనం ఏమనుకుంటున్నాం, పైన ఉన్న టెరెస్లో ఒక చిన్న గార్డెన్ అంటే గ్రీనరీ, మేబీ గ్రీన్ గ్రాస్ అని అవ్వచ్చు, మేబీ ప్లాంట్స్ తోడు అవ్వచ్చు, లేకపోతే ప్లాంటర్ బాక్సెస్ అవ్వచ్చు, ఏదైనా లైక్ గ్రీనరీ ఇవ్వడానికి మన న్యాచురల్ ప్లాంట్స్ కూడా అవ్వచ్చు. సో దాని గురించి ఏంటంటే మనం టెరెస్ గార్డెన్ టెరెస్ని స్పేస్ని మనం యూటిలైజ్ చేసేటట్టు, అందరూ ఏంటంటే లైక్ అందరూ మనం ఏంటి పార్టీస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, మనం హోటల్స్కి వెళ్తాం, మనం రకరకాలుగా మన ఆక్యుపైడ్ ప్లస్ మనం ఎంజాయ్ చేయడానికి ఏమేమో చేస్తూ ఉంటాం. సో దానికోసం మనం ఏంటంటే మన ఉన్న టెరెస్ని కూడా బ్యూటిఫుల్గా అందంగా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు చూపించేది నా ఇంట్లో ఉన్న టెరెస్ గార్డెన్ అండి. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఇక్కడ ఇది ప్లాంటర్ బాక్స్ ఇచ్చాను. ప్లాంటర్ బాక్స్ అనేది డీటెయిల్ డిజైనింగ్ చేయాలి అండ్ దాన్ని వాటర్ ప్రూఫింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అసమానం నీళ్లు పోయకుండా దాన్ని డిప్ ఇరిగేషన్ కూడా చేసాము. చిన్న పైప్ తీసుకుని దానికి హోల్స్ చేసేసి ముందే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మనం దీన్ని చక్కగా డ్రైన్ ఇన్ అండ్ డ్రైన్ అవుట్గా ప్లాన్ చేసామన్నమాట. అండ్ దీంట్లో ఈ ప్లాంటర్ బాక్స్లో మొక్కలు వేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఎవర్ గ్రీన్ ఉండేటట్టుగా లైక్ ఫ్లవర్ ప్లాంట్స్ 365 డేస్ పూసేటట్టుగా లాంటి ప్లాంట్స్ వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ వెదర్లో ఉన్నా కానీ సమ్మర్లో ఉన్నా కూడా ఎప్పటికీ ఇలాగే బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ ఇస్తూ. సో ఇది ఒక ప్లాంటర్ బాక్స్, ఒక కార్నర్ ఆఫ్ ద స్పేస్ని యూటిలైజ్ చేసాం మేము. అండ్ ప్లస్ ఏంటంటే నేను అంటే లోటస్ ఉంటే చాలా అందంగా చాలా బాగుంటుంది, అందరికీ ఇష్టం లోటస్ అంటే. సో ఇక్కడ నేను లోటస్ అనేది ప్లాన్ చేశాను. ఈ కార్నర్ ఒక కుండీలోనే లోటస్ పెంచుతున్నాను నేను. అండ్ చాలా ఇంపార్టెంట్ ట్రెడిషనల్ వాల్యూస్, మనది ఎప్పుడు ట్రెడిషనల్ వాల్యూస్ పోకూడదండి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక తులసి కోట అరేంజ్ చేశాను. దీనికే నేను ఏం చేశానంటే మనం మళ్ళీ ఒక నల్ల ఇచ్చి ఇలాగ ట్యాప్తో పాటు మనం నీళ్ళు పోసేటట్టు అన్నమాట తులసి మొక్కకి. సో ఈ రకంగా ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాను. అక్కడే పక్కనే దీపం కూడా, ఇది చూడండి తులసి కోట ఉంది, పక్కనే దీపం పెట్టుకున్నట్టుగా ఇచ్చానన్నమాట. అండ్ అఫ్కోర్స్ మన ఉన్న ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా మీరు, నేను ఇది యాంటీ స్కిడ్ రఫ్ టైల్స్ ఇచ్చాను అలాంగ్ విత్ ఎపాక్సీ. సో దట్ ఏంటవుతుందంటే ఎప్పుడైనా టైల్స్ లే చేస్తున్నప్పుడు స్పేసింగ్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో 3mm స్పేసింగ్ మేనేజ్ చేస్తే ఏమవుతుందంటే క్రాక్ కానీ ఏమైనా వాటర్ లీకేజ్ కానీ అలాంటివన్నీ జరగదన్నమాట. అండ్ ప్లస్ గ్రిప్ కూడా ఉంటుంది. అలా అని నేను ఇక్కడ ఈ ఫ్లోరింగ్ యూస్ చేశాను. అండ్ ద హైలైట్ ఆఫ్ ద హోల్ హౌస్ ఆఫ్ ది టెరెస్ గార్డెన్ ఇస్ మై వాటర్ ఫౌంటన్. సో ఈ వాటర్ ఫౌంటైన్ అనేది కొంచెం ఐడియాలజీగా
ఒక ఐడియాగా నేను డిఫరెంట్గా నేను డిజైన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ వచ్చేది వాటర్ ప్రూఫింగ్. సో మీరు కట్టడం మీకు ఎలా కావాలో ఎనీ షేప్స్ అయినా ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ యువర్ టెర్రస్. సో దీన్ని నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను, ఇంటర్నల్ లైటింగ్ ఇచ్చాను. అండ్ నేనేం చేశానంటే ఇవి టైల్స్ లే చేసి ఈ పక్కనేమో బయట క్లాడింగ్, స్టోన్ క్లాడింగ్స్ ఇచ్చేసామన్నమాట. ఈ స్టోన్ క్లాడింగ్స్ డిఫరెంట్ వెరైటీస్, లైక్ మనం పైనుంచి ఒక వ్యూ చూస్తే బ్లూ, వైట్, బ్లాక్ అండ్ ఇది ఒక హైలైట్ టైల్స్ ఇచ్చామన్నమాట. సో దీంతో ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా హైలైట్ అవుతుంది. అండ్ డిజైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, లైక్ డ్రెయిన్ ఇన్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ కూడా రీసైకిల్ అవుతుంది మన ఫౌంటన్లో, లైక్ ఈ వాటర్ఫాల్లో యూ విల్ నాట్ వేస్ట్ వాటర్. సో అది ఒకటి మైండ్లో పెట్టుకున్నాం. పెట్టుకుని ఏంటంటే ఈ వాటర్ని రీసైకిల్ అయ్యేటట్టుగా చేసామన్నమాట. సో ఈ ఇది వాటర్ఫాల్ ఏరియా అన్నమాట. అండ్ దీనికి ఏంటంటే ఈ సైడ్లో ఇలాగ నేను ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ సైడ్లో కూడా లైక్ ఐ కెన్ హ్యావ్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ అన్నమాట. సో మేము ఏం చేసామంటే ఇది స్టెప్ వైజ్ డిజైనింగ్ చేసి ఇక్కడ పైన వాటర్ కింద కూడా వాటర్ ఉండేటట్టుగా లైక్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా ఇచ్చాం దీనికి. సో ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ చేయకుండా మా కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది. సో ఈ రకంగా మేము డిజైన్ చేసాము. ప్లస్ ఈ పైన ఉన్నాయి కదా, ఈ ప్లైన్ పైన కూడా లైక్ ఇలా క్రీపర్స్, ఇలా ఫ్లవర్స్, లైక్ ఇది చూడడానికి ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చేటట్టుగా నేను ఇది ఇచ్చానన్నమాట. ప్లాంటర్ బాక్స్ దానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంది. So this looks very beautiful in the morning time as well as in the evening time. ఇది ఒక బ్యూటిఫుల్ గ్రీన్, రియల్ గ్రీన్ గ్రాస్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ గ్రాస్ అన్నీ వస్తున్నాయి అఫ్ కోర్స్, కానీ ఐ వాంటెడ్ రియల్ గ్రాస్ బికాస్ మా ఇంట్లో ఎక్కడ గార్డెన్ స్పేస్ అని లేదు. అందరు ఇంటి ముందు గార్డెన్ అనుకుంటారు, బోల్డ్ అని అనుకుంటారు. సో ఆ ఎఫెక్ట్ నేను టెరెస్లో తీసుకుని వచ్చాను. సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ లైక్ టెరెస్లో గార్డెన్ పెట్టినప్పుడు కూడా ఈ మధ్య యూ హ్యావ్ లాట్ మెనీ టెక్నిక్స్ కమింగ్ ఇన్, లైక్ ఏ వాటర్ ప్రూఫ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎంత లైక్ స్లాబ్ వెయిట్ అవన్నీ చూసుకుని జాగ్రత్తగా. ఈ మధ్య చాలా చాలా లైట్ వెయిట్ మెటీరియల్స్ వచ్చాయి, లైక్ డ్రెయిన్ సెల్స్ కానీ, లైక్ ఈవెన్ ద గ్రాస్ కానీ, ఇంపోర్టెడ్ గ్రాస్ అండ్ ఆల్ దాట్ ఈజ్ ఈజీ టు మెయింటైన్. సో ఐ థింక్ ఎనీ వన్ కెన్ ప్లాన్ టెరెస్ గార్డెన్, ఇట్స్ ఈజీ. అండ్ మెయింటెనెన్స్ వైజ్ కూడా యా ఆఫ్ కోర్స్ నథింగ్ లైక్ ఇట్. ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఎవ్రీ 15 డేస్ యూ నీడ్ టు మెయింటైన్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎర్లీ మార్నింగ్ లైక్ డ్యూ డ్రాప్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాక్ ఆన్ దట్ డ్యూ డ్రాప్స్ యూ ఫీల్ అండ్ యూ ఎంజాయ్ దట్ న్యాచురల్ థింగ్. అండ్ గుడ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ of course all the exercise lovers like yoga, you can do surya namaskaralu avanni kuda chaala baaguntayi anamata. It's early morning ikka nunchi sunrise, it looks beautiful and it is like out of the world. And naturally because I enjoy my house every day in the morning. అండ్ ఇక్కడ నేను ప్లాంట్స్ కూడా అండి, లైక్ ఐ హ్యావ్ అరేంజ్డ్ ఇన్ సచ్ అ టైప్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సెక్ట్స్, మస్కిటోస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యునో దోస్ స్మాల్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కమింగ్ అప్. సో దాన్ని ఎలా మెయింటైన్ చేశానంటే ఐ హ్యావ్ యూజ్ దిస్ లెమన్ గ్రాస్ అండ్ లెవెండర్స్, తులసి చెట్లు అండ్ చాలా మటుక్కి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్లన్నీ కూడా యాంటీ ఇన్సెక్టివ్ అన్నమాట. సో మీరు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ రియలీ ఎంజాయ్ యువర్ గార్డెన్. సో ఇది నందివర్ధనం అండి. అండ్ మన దేవుడికి కావాల్సిన పూల చెట్లు కానీ, ఇలా ఆకులు, శివుడికి కావాల్సిన ఇది మారేడు దళాలు కానీ, అండ్ ఇండోర్ ప్లాంట్స్కి కానీ, ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ,
సో యూ కెన్ ఈ మధ్య వచ్చిన బ్యూటిఫుల్ లైక్ హైబ్రిడ్ కానీ ఏవైనా ప్లాంట్స్ చక్కగా బ్యూటిఫుల్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు టెరెస్ గార్డెన్, సో దట్ యూ విల్ ఎంజాయ్ ద నేచర్. ఎక్కడికో వెళ్ళి మనం ఎంజాయ్ చేసే కంటే మన ఇంట్లో చక్కగా మనం ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ యూ కెన్ ఎంజాయ్ అన్నమాట. సో ఈ ఏరియాని పర్టికులర్గా చూడండి, మళ్ళీ వై డిడ్ ఐ గివ్ దిస్ వాల్, ఇప్పుడు ఒక స్టోన్ ఫినిష్ ఇచ్చాను ఇక్కడ, ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ. ఇప్పుడు మొక్కలకి నీళ్ళు కొడుతూ ఉంటాం మనం, ఏమవుతుంది ఆ మట్టి అంతా స్ప్లాష్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయన్నమాట, టిప్స్ లాగా తీసుకోవచ్చు. ఎక్కడైతే మీరు నీళ్ళు కొడుతున్నప్పుడు మొక్కలకి అలా మట్టి పడిపోకుండా, యూ కెన్ ఉట్టి పైప్ పెట్టి క్లీన్ చేసినా కూడా టైల్స్ అన్నీ క్లీన్ అవుతాయి. బేర్ బ్లాక్ టైల్స్ పెట్టే కంటే నేను కొంచెం హైలైట్ చేశాను, హైలైటర్స్ ఇచ్చాను అక్కడక్కడ, సో దాట్ ఈ వాల్ అంతా హైలైట్ అవుతుంది విత్ అప్ అండ్ డౌన్ లైటింగ్. అండ్ అఫ్కోర్స్ మన దివాళీ డెకరేషన్స్ కానీ ఏవైనా మనం పెట్టుకోవాలంటే ఇలా దీపాలు పెట్టుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మనీ ప్లాంట్, యా అఫ్కోర్స్ పైకి వెళ్తుంటే మనీ ప్లాంట్, కిందకి ఎప్పుడైనా మనం చూసాం కింద పడిపోతున్నట్టుగా మనీ ప్లాంట్ చూసాం కానీ పైకి ఎక్కుతున్నట్టుగా చూడలేదు. కానీ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్, పైకి ఎక్కుతున్నట్టుగా, సో దాట్ ద హోల్ థింగ్ లుక్స్ గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్. అండ్ మన ఏంటంటే ఇది ఇంటిది ఎలివేషన్ కూడా తీసుకున్నానండి. ఇంటి ఎలివేషన్ ఏంటి, ఈ లైట్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు పడతాయి. ప్లస్ ఇదే లైట్, ఐఎమ్ యూజింగ్ దిస్ లైట్ ఇన్ డ్యూయల్ పర్పస్. ఒకటి మన టెరెస్ గార్డెన్ మీద పడుతుంది పార్టీస్ ఉన్నప్పుడు, అండ్ ఇదే లైట్ మనకి కింద వరకు పడుతుంది మెయిన్ గేట్ వరకు. సో దిస్ లుక్స్ ఆసమ్ అన్నమాట. చూడడానికి ఎలివేషన్ కూడా ఆ బ్యూటిఫికేషన్ బ్యూటీ అవుతుంది అన్నమాట. ఇట్ లుక్స్ నైస్. సో మనం టెరెస్ గార్డెన్లో లైక్ ఒక పాత ట్రెడిషనల్ లాగా ఒక అరుగు లాగా కూడా కట్టాను. లైక్ ఇది టోటల్ గ్రనైట్, ఎందుకంటే వర్షం పడినా కూడా నాకు ప్రాబ్లం రాకూడదని ఇలా గ్రనైట్ తోటి చేశాను. ఇట్స్ ఈజీ టు క్లీన్ అండ్ ఇలా కుషన్స్ త్రో బై కుషన్స్ తోటి నీట్గా ఇలా డిజైన్ చేశాను. లైక్ మనం ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ మన పార్టీస్ కానీ మన బర్త్డే పార్టీస్ ఏమైనా అయినా కూడా యూ కెన్ జస్ట్ డెకరేట్ ఇట్ లైక్ దిస్. లేదు అంటే మనం తీసి పక్కన పెట్టుకుని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు దీని మీద. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ టూల్. ఓకే, అండ్ ఇవన్నీ ఇలాగా లైక్ సి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కలెక్టింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూరియోస్ అండ్ ఇలాంటి పెయింటింగ్స్ అండి. సో ఐ హ్యావ్ యూజ్ దీస్ ప్యూర్ వుడ్ అనమాట, ఇలాంటి పెట్టుకుని. అండ్ ఇది ప్యూర్ స్టోన్ వర్క్ కార్వింగ్ అనమాట స్టోన్ మీద. And I like having garden accessories, so I have used this garden accessories like this. And wherever, like, nen chala travel chestu untan, so nen ekkada gelna I pick things and I keep it as remembrance and adi. So these are the Kashmiri paper mache bells. సో నేను ఇది నా గార్డెన్ ఎలిమెంట్ యాక్సెసరీ లాగా పెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ లైక్ మై బ్యూటిఫుల్ థాట్స్ లైక్ విచ్ ఐ లవ్ టు డెకరేట్ మై గార్డెన్. సో అప్పుడప్పుడు ఐ డూ దిస్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఈవెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇక్కడి వరకు చూసిందంతా కూడా లైక్ ఇట్ ఈస్ అ వన్ పార్ట్ ఆఫ్ మై గార్డెన్. ద అదర్ పార్ట్ ఇస్ టోటలీ అ యూటిలైజింగ్ పార్ట్ వేర్ ఇన్ మై నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ డోంట్ మిస్ and do subscribe, share with your friends, and you can see beautiful more things what I have been using, and though you yourself also can design. Yeah, thank you so much.